ఎర్లీ మార్నింగ్ మేము ఫ్రెష్ అయ్యాము. ట్రైన్ లో స్నానం అంటే డిఫరెంట్ గా ఉంటది. మగ్గు పట్టుకుని వాటర్ పట్టుకుని స్నానం చేస్తుంటే ఇట్లా 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 ఊగుతుంటే ఆ ఫస్ట్ ఫీలింగ్ వస్తుంది డిఫరెంట్ అనమాట. అసలు నేను ఫస్ట్ టైం స్నానం ట్రైన్ లో ఎలా చేయాలి అనే ఒక సందిగ్ధం ఉండింది. కానీ మా వాళ్ళందరూ ముందుగా లేచి ట్రైన్ లో స్నానం చేసేసి రెడీ అయ్యి ఫ్రెష్ అయి కూర్చున్నారు. ఇక్కడ చూడు మా మనమ్మ గారు కూర్చొని ఇక్కడ జోకులు వేస్తున్నారు. ఇక్కడేమో మా రాముస్వామి చమత్కారాల జోకులు హాస్యపరమైనవి జంజాలగా రాసేవంటారుగా అంత చక్కని హాస్యాలు ప్రదర్శిస్తూ ఉంటారు వారు. సైలెంట్ కిల్లర్ ఇక్కడ ఉంది కదా, ఈ మా హాఫ్ టికెట్, హాఫ్ టికెట్ ఇవ్వచ్చు. ట్రైన్ లో అయినా హాఫ్ టికెట్ ఎక్కడైనా హాఫ్ టికెట్ ఇచ్చేస్తారు. అందుకోసం రెడీ అవడానికి 3 గంటలకే లేచింది, ఎందుకంటే చాలా మంది 3 గంటలు లేవడం చాలా కష్టం కదా, 3 గంటలు లేచింది అనమాట. వీళ్ళంతా బ్యూటిఫుల్ మదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ లవబుల్ ఎవ్రీథింగ్ అందరు ఉన్నారు, వాళ్ళందరినీ పరిచయం చేస్తారు. రండి సుమతక్క, గోరింటా కావాలి కొంచెం కోసుకెళ్ళిన అనే డైలాగ్ మీరు విని ఉంటారు. అది సినిమాలో శృతి హాసన్ కృష్ణ మహేష్ బాబు కాంబినేషన్ లో అడుగుతారు. కానీ ఇక్కడ సుమతక్క ఉన్నారు. తిన ఏంటంటే మంచి డివోటీ అండ్ డివోషనల్ మార్నింగ్ మార్నింగ్ 3 o'clock లేచి ఫ్రెష్ అప్ అయి చక్కగా విష్ణు సహస్రనామం అవన్నీ చేస్తున్నారు. మేము స్నానం చేయకుండా ఏమీ తినం కాబట్టి మాకు ఏంటంటే పరిస్థితి. ట్రైన్లో కూడా వాటర్ డబ్బాలను ఎలా యూస్ చేస్తామంటే మేము దాన్ని చాకు పెట్టి సగాన్ని కోసి ఆ వాటర్ని పట్టుకొని స్నానం చేస్తాం. అందరూ ఇలానే చేస్తారేమో, పెరుగు డబ్బాయినైనా వాడుకోవడం తెలిసిన వాళ్ళు తెలుగు వాళ్ళు అండి. ఇంత చక్కగా వీళ్ళంతా ఇది ఈశ్వరమ్మ అని అయితే గడికోసారి షుగర్ పేషెంట్ లాగా పడిపోతూనే ఉంటారు. అయినా సరే ఎంత స్టామినా అంటే అంత స్టామినా, ఎక్కడికంటే రమ్మంటే వచ్చేస్తారు. ఒకవేళ మేము చెప్పకుండా వెళ్ళినా సరే ఆవిడ కనుక్కొని వస్తారు. అంత నేర్పరి అంత ఘనాపాటి అనమాట ఆవిడ. అందుకోసం ఆమె నవ్వే చిలక నవ్వు, ఎంత ముసి ముసి నవ్వులు అవుతారు ఈ వయసులో కూడా వాళ్ళ శ్రీవారి కనిపించి పలకరించినా సరే అది కాదు అబ్బాయి అని అలా చిలక చిలకలా నవ్వుతుంటది. అక్కడేమో మా శబరి, ఆ శబరి స్నానం చేయడానికి ఆఖరి టికెట్ ఆవిడదే. ఎన్నిసార్లు మనం అందరు రెడీ అయినా సరే అందరూ లేస్తారు కదా. ఇక సుమతి ఇది కాలమతి, ఇది మందమతి. ఆ మందమతి అనే 3 చేపల కథలో సుమతి ముందుగా స్నానం చేసేస్తుంది, రెడీ అయిపోద్ది, చక్కగా ఉంటుంది, సహజం. అవన్నీ ఏమేమి ఉంటాయో మంచి గుణాలన్నీ 16 గుణాలు ఇక్కడ ఉంటాయి. ఈ కాలమతి ఏంటంటే సమయానుగుణంగా చేస్తుంది అనమాట. అయితే చేద్దాము లేదంటే ఊకుందామని ఈ శబరి ఏంది మందమతి ఆఖరికి దొరికిపోతుంది, అక్కడే ఉండిపోతుంది, స్టాప్ అయిపోతుంది. ఇక్కడ ఉన్నారు మా గ్యాంగ్. ఈమె ఆంధ్ర అక్కయ్య, చక్కని భాష తెలుగు ఉచ్చారణ, అద్భుతమైన భాష అంటే ఆంధ్ర వాళ్ళదే అండి, అది ఒప్పుకోవాల్సిందే మీరు. ఎందుకంటే వారి భాష పలకరింపు బాగున్నారా అండి, ఎలా ఉన్నారు, తీసుకుంటారా అండి అని పలకరించే. ఇక మా తెలంగాణకి వస్తారా మీరు, జల్దీ రాండి, ఎక్కడికి పోతారు అని తెలంగాణ చెల్లెమ్మ, తెలంగాణ చెల్లెమ్మ ఆంధ్ర అక్కయ్య మధ్యలో ఈ అక్కయ్య ఉన్నారు. ఈ 3 కాంబినేషన్ లో ఇక్కడ ఉన్నాం. మిగతా వాళ్ళందరూ ఏంటంటే 50 మెంబర్స్ అయోధ్య వెళ్ళాము, మరి రిటర్న్ జర్నీలో ఉన్నాం అన్నమాట. ఇక మేము అందరం రెడీ అయిపోయి బొట్లు బోనాలు అంటారు కదా, ఆ బొట్లు అలంకరించుకుని ఆ తర్వాత మళ్ళీ ఉంటుంది మా పండగ, కారపప్పలు పులిహార పూరీలు తెచ్చుకున్న మురుకులు అవన్నీ శాంతం అయిపోయేదాకా మేము సొట్టు శోధించి మరీ తినేస్తాం అనమాట. ఈ లోపల ఏం చదువుతున్నారు వీళ్ళు, విష్ణు సహస్రనామాలు గోవిందనామాలు చదువుతున్నారు. ఎక్కడ చూడ నామ కీర్తన నామ భజన చేస్తూ ఉంటే దైవ సంకల్పంతో కొంచెం ముందుకి వెళ్తూ ఉంటాం అంటూ ఉంటారు కదా, అలా దైవాన్ని స్మరిస్తూ దైవ స్మరణతో వీళ్ళంతా కూడా ఇలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అన్నమాట. అది ఎవరి శిష్యులమ్మ ఒకసారి చెప్పు, ఎవరి శిష్యులు చెప్పు. జై. అదే ఏమని చెప్పారో తెలుసా, మేమంతా చిన్నజీయర్ స్వామి వారి శిష్యులను ఒక ఆచారాన్ని ఒక సాంప్రదాయాన్ని ఇలా పాటిస్తాం కనుకనే ఈ విధంగా ఆ నుదుట అలంకరణ సింధూర నన్ మీన్స్ బొట్టు పెట్టుకుంటామని అంటారు. ఆ బొట్టు అనేది మీకు తెలుసు మన శరీరంలో 72,000 నాడులు ఉంటాయి. ఆ 72,000 నాడులో 14 నాడులు ముఖ్యమని, దాంట్లో ఈడ పింగళ సుషుమ్న అనే 3 నాడులు, ఆ 3 నాడులు కలిసే ప్రదేశమే త్రినేత్రం. ఈ ప్లేస్ లో బొట్టు పెట్టుకుంటాం. ఇంకా నువ్వు బొట్టు పెట్టుకోలేదు ఏంటంటే వీడియో కోసం మాట మీ అందరు బొట్టు పెట్టుకున్నారు, ఇప్పుడు బొట్టు పెట్టుకుంటాను అనమాట. చలో మరి రెడీ అవుదాం, తర్వాత మా పండగ చూపిస్తాం. జయ శ్రీమన్నారాయణ. వచ్చిందా
గోవిందా. ఎలా ఉంది? మూడు నెంబర్ వచ్చి వచ్చిందన్నా నాన్న కిందకి వచ్చిందా? పాదం పాదం నువ్వు అడ్డులే, కెమెరాకి అడ్డులే. ఇంకా సరిగ్గా రాలేదు, నెట్టుకుంటాయి అయిపోయింది. ఇంకా రద్దు కొంచెం రద్దు కావాలి. తడి కలు తడి జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.
జయ స్వామీజీకి జై. బోలో కృష్ణ భగవానికి, బోలో రామచంద్ర ప్రభువుకి, బోలో రామానుల వారికి, బోలో భక్త బృందుకి జై శ్రీమన్నారాయణ. అయోధ్య రామలల్లాకి, అయోధ్య ట్రిప్ చేసుకొని మేము రిటర్న్ వచ్చేస్తున్నాం. రిటర్న్ వచ్చేటప్పుడు ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు దిగుతాము. ఈ లోపల మేము ఉదయం పూటనే స్నానాలు చేసి చక్కగా అలంకరణ చేసుకొని ఇప్పుడు తీర్థ గోష్ఠి అనమాట, మాలో మామే తీర్థం తీసుకొని ఆ తర్వాత అల్పాహారాన్ని భుజించి మా ప్రయాణం ఈ మిగతా భగత భక్తులందరితో, అంటే మిగతా అందరు కూడా భక్తులు కాకపోయి ఉండొచ్చు కానీ అందరితో మా ఆత్మ అందరితో కలిసి ఉంది కాబట్టి వాళ్ళందరితో కూడా మేము నామస్మరణం చేసిన ఆ నామం ఇక్కడ సెంటు బాటిల్ ఇలా ఓపెన్ చేసాం. ఆ సెంటు కాస్త వాళ్ళకి వాళ్ళకి అంటుకొని వాళ్ళు కూడా మేలుకొని మనం కూడా తొందరగా స్నానం చేయాలి. వీళ్ళు చేసి ఉన్నారు, సుశుభ్రంగా ఉన్నారు. మనం కూడా కోవెలకి వెళ్ళాలంటే ఇక్కడే మేము కోవెల మందిరాన్ని కట్టుకున్నాం కాబట్టి ఆ కోవెలకి మేము వెళ్తాం. వాళ్ళందరూ కూడా అలా చూసి ఆనందపడుతూ వీళ్ళు బలే చేస్తున్నారే అనుకుంటున్నారు. ఇదంతా కూడా ట్రెడిషన్ సాంప్రదాయ ఇస్ ద శ్రీ వైష్ణవ సాంప్రదాయం. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఎవరైనా కూడా ముందుగానే తినకుండా స్నానం చేసి ఆ తర్వాతనే ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ముగించుకొని ముందు స్వామికి సమర్పించుకున్న తర్వాత ఏదైనా కృష్ణార్పం అనుకుంటూ కూడా స్వామిని మనసులో తలుచుకుంటూ మనం ఆరగిస్తాం. కాబట్టి ఏది జరిగినా మన మంచి కోసమే, మంచి జరిగినా చెడు జరిగినా ఈ రాగదేశాలు ఈ కోపాలు ఇవన్నీ కూడా మనకి ఎల్లకాలం ఉండవు. కనీసం ఇక్కడైతే మా అందరం చాలా యూనిటీగా, అంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి అందరం కూడా డిఫరెంట్గా ఒక దగ్గర కలుసుకొని ఒక టూర్లో కలుసుకొని అటు రాములల్లాలు కావచ్చు, గోకులం, బృందావనం, ఇవి ఇలాంటి ప్లేసెస్, యమునానది ఇవన్నీ చూసిన తర్వాత మా ఆనందం రెట్టింపు అయిపోయింది. ఎందుకంటే దయచేసి ఉన్న ఇంకా కొంచెం ఎక్కడో అనవంత కోపం ఉంటుంది మా దగ్గర, చిరాకు టికెట్ సరిగ్గా దొరకలేదని, ఫుడ్ సరిగ్గా అందలేదని, లేదంటే ఇంకా ఫుడ్ కావాలనో, లేదంటే సరిగ్గా మెయింటైన్ చేయలేదనో, రకరకాలుగా ఉంటాయి. ఒక పెళ్ళి పేరెంట్ అయితే ఎలాంటి అయితే కార్యక్రమాల్లో కొన్ని చిన్న చిన్న తవకలు ఉంటాయో అలాగే ఇందులో కూడా అలాంటివి ఉన్నాయి. ఎందుకంటే ట్రావెల్ అనేది ఈజీగా సాధ్యం కాదు. మన ఇంట్లో 5 ఉంటారు, 5 సమానమైన మనసు కూడా సమాన హైట్ ఉండదు. ఇక్కడ 50 కలిసి వెళ్ళాం కాబట్టి బస్సు అని కన్వీనియంట్ గా ఉన్నా కూడా డ్రైవర్ కన్వీనియంట్ గా ఉండడు. డ్రైవర్ కన్వీనియంట్ గా ఉంటే ఇంకోటి కన్వీనియంట్ గా ఉండదు, రోడ్ మీద ట్రాఫిక్ కన్వీనియంట్ గా ఉండదు. అందుకే ఈ దారి ఎందు రహదారి ఇలా వెళ్తుంది. అందుకని వైష్ణవ సాంప్రదాయంలో ఉన్న మనుషులకు మాత్రం స్వామి గురువే చక్కగా తీసుకొని వింజానదిలో స్నానం చేపించి అక్కడి నుంచి 7 లోకాలు కాదు 14 లోకాలు దాటుకుంటూ స్వామి సన్నిధి చేసుకుంటారట. పరంపదోత్సవంలో స్వామి కీర్తన చేసుకుంటూ నామజపనం చేసుకుంటూ స్వామి సన్నిధిలో ఎవరు వైష్ణవుడు ఎవరు విష్ణువు అనేది ఇక్కడ తారతమ్యం కనిపించదు. ఎవరిని చూసినా విష్ణుమూర్తి లాగానే, ఎవరిని చూసినా లక్ష్మీదేవి లాగానే కనిపిస్తారట. ఈ వైష్ణవ సాంప్రదాయం అంత మహా గొప్పది. ఒక కులం మాత్రం కాదండి, వైష్ణవ అంటే ఒక సాంప్రదాయం. ఈ మధురమైన లడ్డు ఉంది కదా, నేను ఆరగించేస్తున్నాను. చాలా తీయగా, హాయిగా, మనసుకి ఉల్లాసంగా, కృష్ణతో ప్రేమతో ఉంటాం. అలాగే మీరంతా కూడా ఈ తత్వంలోకి వస్తే, అంటే చాలా మంది అనుకుంటారు భర్త లేని వారు, భర్త ఉన్నవారు, తర్వాత ఇప్పుడే ఎందుకు చిన్న వయసులోనే, పెద్ద వయసులో అన్ని జరిగిపోయిన పెద్ద వయసులో వచ్చి ఏం లాభం? చిన్న వయసులోనే అంటే మొక్కగా ఉన్నప్పుడే వంగితే మానులా ఉన్నప్పుడు ఇంత 10 పళ్ళు కాయలు ఎలా ఇస్తుందో అలాగే ఇందులో ఈ శ్రీ వైష్ణవ సాంప్రదాయం చిన్నతనంలోంచి సాంప్రదాయం ఏంటి, పెద్దల పట్ల గౌరవం ఏంటి, అమ్మరాలను ఎలా చూసుకోవాలి, ఇరుగు పొరుగువారితో ఎలా ఉండాలి నేర్చుకోగలిగిన గొప్పది సాంప్రదాయం. సాంప్రదాయ విలువలను ఎప్పుడు పాడు చేసుకోకూడదు. మన పిల్లలకైనా, నా వయసు వారు ఇంకా ముందు నుంచి నేర్చుకుంటూనే ఉన్నారు, నేను కొంత వయసు నుంచి నేర్చుకుంటున్నాను, ఇంకొంతమంది అలా పరంపరలు అలా జరుగుతుంది. అందుకనే వైష్ణవ సాంప్రదాయం చాలా మధురమైంది. ఆస్వాదించండి, ఆనందించండి, ఆరగించండి. ఈ సాంప్రదాయాన్ని 10 చెప్పండి. అంటే ఒక సినిమా బాగుంది అని మనం చెప్తే 10 చూస్తారు, ఆ 10 ఇంకో 10 చూస్తారు. ఈ సాంప్రదాయం బాగుందని మేము చెప్తున్నాము. మీరు ఈ సాంప్రదాయంలో అడుగెడితే ఏంటంటే, ఇప్పుడు మతాలు అనేది మార్పు జరుగుతుంది. ఆ మతాలు మారిపోకుండా మనం హిందూలం, హిందూగా పుట్టాం. ఇందులో రకరకాల దేవతలు ఉన్నా సరే, ఎవరిని ఆరాధించినా సరే, ఒకటి ఒకటే మాట, ఒకటే భార్య, ఒకటే బాణం అనలాగా శ్రీరామచంద్రుడి యొక్క తత్వం ఎలా ఉందో రామతత్వాన్ని అన్వయించుకొని రాముల్లాగా రాజ్యాన్ని పాలిస్తే ఎవరికైనా కష్టం వచ్చినా ఎవరికి బాధ కలిగినా రాముడు బాధపడేవాడట, రాముడు ఏడ్చేవాడట. సో అందుకోసం రాముల్లాగా జీవించండి, కృష్ణుల్లాగా ప్రియక్తులు పన్ని ముందుకు సాధించి ముందుకు దూసుకెళ్ళడానికి ప్రయత్నం. రామకృష్ణ అవతారాలు మనకి స్ఫూర్తిదాయకాలు. రామాయణ భగవద్గీతను ఎలా అర్థం చేసుకుంటే అలా అర్థమవుతుంది. అందుకోసం వాటిని చదవలేని వాళ్ళు చిన్న శ్లోకమైనా ఉంటుంది,
రామ 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 ఇలా రామ అనే శబ్దం మధురమైంది. రామ అనేది వేల టన్నుల యొక్క వోల్టేజ్ని ఇచ్చే ఒక మహాశక్తిని ఇచ్చే మహామంత్రం, అది జపిస్తే చాలు. అందుకే మీ అందరం కూడా హైదరాబాద్ నుంచి అక్కడ అయోధ్యకు చేరుకొని అయోధ్యలో ఉన్న రాములల్లని ఒకసారి కాదండి, రెండు సార్లు కాదు, ఎంత చక్కగా దర్శనమిస్తున్నారంటే ఎంత హాయిగా కొద్దిసేపు లైన్లో నిలబడి కళ వెళ్ళిపోతుంటే పదే పదే మాకు దర్శనం జరిగింది. ఆ దర్శన భాగ్యం చాలా మధురంగా ఉంది. ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించి ఆ మోము ఆ చిరునవ్వు మమ్మల్ని ప్రకటిస్తూనే ఉంది. కాబట్టి సమయం దొరికినప్పుడల్లా వెళ్ళి అందరం దర్శనం చేసుకున్నాం. ఇది మా భక్త బృందం. ఇప్పుడు మా అనుష్ఠాన కార్యక్రమంలో తీర్థగోష్ఠికి వెళ్తాం. తీర్థం తీసుకునే సన్నివేశం, అందరూ ఇలా తీర్థం తీసుకుంటారు. ఇది మన అహంకారం. ఈ అహంకారాన్ని ఇలా మలిచి ఇది మదపటేనుగు. ఈ మదపటేనుగు ఇలా మలిస్తే ఈ విధంగా తీర్థం తీసుకోవచ్చు. చాలా మంది తీర్థం ఇలా తీసుకోవడం, ఇలా పెట్టడం, ఇలా చేస్తూ ఉంటారు, ఇలా పెట్టడం. ఇది మన మనసులో ఉన్న అహంకారం. ఈ అహంకారాన్ని ఈ మదపటేనుగు అనేది మడిచి పట్టుకుంటుంది. అప్పుడు ఇలా ఇలా భంగిమ వస్తుంది. ఈ విధంగా తీర్థం తీసుకోవాలి. Let's go.